కష్టాలను ఎదురించే దమ్ము బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం తలరాతలో లేని సంతోషం కోసం ఎదురు చూడడం కూడా మన మూర్ఖత్వమే మనలో మార్పు వచ్చిందని ఇతరులు మనల్ని తప్పుపడతారు వాళ్ళ ప్రవర్తన వల్లే మనం మారామని ఎప్పటికీ అర్థం చేసుకోరు 100 మందికి నీవు సహాయపడలేకపోవచ్చు కానీ కనీసం ఒక్కరికైనా సహాయపడు నిజాయితీగా ఉండు కానీ నిందలు వేస్తే మాత్రం పడకు మౌనంగా ఉండు కానీ అవతల వాళ్ళు మాట అంటే మాత్రం పడకు నీకు విలువ లేని చోట ఎప్పుడు నోరు తెరవకు అవసరం ఉన్న చోట ఖచ్చితంగా వాదించు సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి కుటుంబంలో దొరికిన ఆప్యాయత మరెక్కడా దొరకదు నా బలం నా బలహీనత రెండు కుటుంబమే నా జీవితం అద్భుతంగా ఉండాలని నిరంతరం కష్టపడి నా ఎదుగుదల చూస్తూ ఆనందపడే మొదటి వ్యక్తి నాన్న అందరినీ వదిలేసి దూరంగా ఉండడం కాదు జీవితం అంటే కష్టమైన సుఖమైన కుటుంబంతో కలిసి ఉండడమే నిజమైన జీవితం అమ్మంటే ప్రేమ అమ్మంటే ఆనందం అమ్మంటేనే అన్నీ అభివృద్ధి అయినా వినాశనమైనా నాలుక మీదనే ఉంటాయి ఒక అబద్ధం చెప్పి 1000 మంది ప్రశంసలు పొందే కంటే ఒక్క నిజం చెప్పి 100 మంది విమర్శలు పొందడం మేలు నిజం నిలకడ మీద తెలిస్తే విమర్శించిన వారే ప్రశంసిస్తారు కానీ అబద్ధం ఆడామని తెలిస్తే అందరూ తనను దూరం పెట్టడం మాత్రం నిజం ఏ పని చేసినా ధైర్యంగా చేయి అదే నిన్ను ఓడిపోయినా పడిపోకుండా చేస్తుంది మంచి రోజులు రావాలంటే చెడు రోజులతో పోరాడాలి ఏది సాధించలేదని చింతించకండి ఏదో సాధించామని గర్వించకండి రేపనేది ఒకటి ఉందని మర్చిపోకండి కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతమవుతుంది ఎవరినైనా ఊరికే ఎగతాళి చేయకు ఎగతాళికి గురైన వాడే నీకంటే ఎక్కువగా ఎదుగుతున్నట్టు కాలం చెబుతుంది కనుక ఇతరులు చేసే పనిలో లోపం ఉంటే సలహాలు ఇవ్వచ్చు కానీ మూర్ఖులు చేసే పనులకు సలహాలు ఇచ్చినా అది వ్యర్థమే కొన్నిసార్లు ఏడ్చిన రోజులు గుర్తొస్తే నవ్వొస్తుంది కొన్నిసార్లు నవ్విన రోజులను గుర్తు తెచ్చుకొని ఏడుస్తాం అదే జీవితం జీవితం అన్ని సందర్భాలలో అనుకున్నట్టు ఉంటే అది ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి జీవితంలో అన్నీ ఉండాలి సంతోషం ఒక్కటే సరిపోదు పాతదారులు ఎప్పుడు కొత్త తలుపుల్ని తెరవలేవు ఆశయం గొప్పదైతే ఆలోచన పవిత్రమైతే ఆత్మబలమే ఆయుధమైతే విజయం తప్పక వరిస్తుంది జీవితంలో ఎకనైనా మారాలి అనే క్షణం ఒకటి ఖచ్చితంగా వస్తుంది దాన్ని సీరియస్గా తీసుకో నీవు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనైనా నేనే కరెక్ట్ అని అనుకోవడంలో తప్పు లేదు కానీ నేను మాత్రమే కరెక్ట్ అనుకోవడం మాత్రం తప్పు అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజాయితీలో ఉండే గర్వం గొప్పది విజయాలను నీకన్నా చిన్నవారితో పంచుకో స్ఫూర్తితో నిన్ను అనుసరిస్తారు ఓటములను నీకన్నా పెద్దవారితో పంచుకో వారి అనుభవం నీకు బోధిస్తారు చల్లని చిరుగాలి సాక్షిగా వెచ్చని సూర్యకిరణాల సాక్షిగా తెల్లనైన వెన్నెల సాక్షిగా నీవు లేకుంటే నేను లేను నా జీవితానికి అర్థం లేదు నీ మనసే నీ మాట వినకపోతే ఈ ప్రపంచంలో ఇక ఎవ్వరూ నీ మాట వినరు ఈ వీడియోను లైక్ చేసి తర్వాత వీడియోను చూడండి